మిత్రుడు రాజ్ గోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే, మీ ఆశీర్వాదం తీసుకొని మీరు అండగా నిలబడితే ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నిదానాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపజేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడా తీసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా నష్టాలలో వచ్చినా ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్లకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే, తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చేయాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు బల్చిండ్రు. కానీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులను కలిస్తే విద్యార్థులందరు కలిసి ఎంకన్నతోటి, ఎంకన్న నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి, తెలంగాణ ఎట్లా రాదో చూద్దామంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆయన ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పదవి వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను. వాడెవడో సన్నాసి భూమికి మూరడు లేడు, ఎంకన్న మస్క కొడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక మాట చెప్పదలుచుకున్నా నేను, దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది, కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా.